హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ హాట్ టెక్ న్యూస్ మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఈరోజు డేట్ వచ్చేసరికి 28 ఆగస్ట్, టైం వచ్చేసరికి 7:53 PM అవుతుంది. మనకెందుకు ఆలస్యం? ఇంట్రెస్టింగ్ హాట్ టెక్ న్యూస్ మీకోసం సిద్ధంగా ఉంది, చూసేయండి. మరి ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే, షౌమీ నుండి షౌమీ యొక్క రెడ్మీ నోట్ 10 4G మొబైల్, ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఇండియాలో ఇంకోసారి పెరిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 13999, అది కూడా 4GB ర్యామ్, 64GB యొక్క ప్రైస్ ట్యాగ్. దీని యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ లాంచ్ అయ్యేటప్పుడు 12,000, ఇప్పుడు చూస్తే 14,000. ఏంటో మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే, వచ్చేది ఎమ్ఓలెడ్ డిస్ప్లే, రియర్ సైడ్లో 48 MP కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జర్, అదేవిధంగా దీంట్లో వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్. మొత్తానికి గమనిస్తే చాలా మంచి మొబైల్ ఫ్రమ్ రెడ్మీ, కానీ ప్రైస్ చూస్తే పెరుగుతూనే కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఇప్పుడు పెరిగింది 5th time, అంటే 5వ సారి. ఏంటో మరి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి, శాంసంగ్ గెలాక్సీ A21 ఈ మొబైల్ విషయానికి వస్తే ఈరోజు అఫీషియల్గా జపాన్ మార్కెట్లో లాంచ్ అయిపోయింది, అది కూడా 14,700. దాంట్లో వచ్చేది 2GB ర్యామ్, 64GB స్టోరేజ్, అదేవిధంగా HD+ డిస్ప్లే, 3600 mAh బ్యాటరీ. అలాంటి మొబైల్కి వాళ్ళు పే చేయాల్సింది 15,000 దాదాపుగా. సెప్టెంబర్ 9 సేల్ స్టార్ట్ అవుతుందంట. అదేవిధంగా దీంట్లో మనకు వచ్చేది రియర్ సైడ్లో 13 MP కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 8 MP. ఇలాంటి మొబైల్కి వాళ్ళు పే చేయాల్సింది 15,000. ఇండియాలో వస్తే బిలో 10K, అయినప్పటికీ ఎవరు తీసుకోరు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ నుండి, మైక్రోసాఫ్ట్ మీరు గమనిస్తే విండోస్ 11కి మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని అప్డేట్ చేసింది, అంటే దాంట్లో మార్పులు చేసింది. అయితే చేసిన మార్పులు మినిమంగా మీకు కావాల్సింది 64 బిట్కి 4GB ర్యామ్, అదేవిధంగా స్టోరేజ్ విషయానికి వస్తే 64GB స్టోరేజ్, దాంతోపాటు TPM 2.0 కంపల్సరీ. ఇంకా పాత చిప్సెట్ ఉన్నాయి కదా, ఇంటెల్వి, డబ్ల్యూ సిరీస్, ఎక్స్ సిరీస్, వాటికి కూడా సపోర్ట్ చేయబోతుంది. కానీ AMD ఎప్పుడు వస్తుందో అది మాత్రం చెప్పలేదు. మొత్తానికైతే అప్డేట్ జరిగిపోయింది, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మినిమం మారిపోయాయి. అదేవిధంగా ఎలిజిబుల్ ఉన్న డివైసెస్కి ఆల్రెడీ విండోస్ 11 వచ్చేసింది. మీకు వచ్చిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఐఫోన్ నుండి, అంటే యాపిల్ నుండి, యాపిల్ యొక్క ఐఫోన్ 12 ప్రో మొబైల్స్కి ఎస్పెషలీ వీటికి గమనిస్తే మీరు ఇయర్పీస్, అంటే సౌండ్ సమస్య వస్తుంది, స్పీకర్స్ పనిచేయడం లేదు. దానికోసం యాపిల్ అఫీషియల్గా ఈ రోజు నుండి ఫ్రీ సర్వీస్ ఇవ్వబోతుంది, అంటే ఫ్రీగా దాన్ని రిపేర్ చేసి మీకు ఇవ్వబోతున్నారు. అది కూడా కేవలం ఐఫోన్ 12 ప్రోకి మాత్రమే, మ్యాక్స్ కాదు, మినికి కాదు, కేవలం 12 మరియు 12 ప్రో. అది కూడా ఎక్స్పెషల్ మీరు గమనిస్తే అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన మొబైల్స్కి మాత్రమే ఈ సమస్య వస్తుందంట, అంటే స్పీకర్స్ పనిచేయడం లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే, వాటికి కూడా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి ఇప్పుడే రిపేర్ చేయించుకోండి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ట్రై చేయండి మరి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యూట్యూబ్ నుండి, యూట్యూబ్ మీరు గమనిస్తే వరల్డ్ వైడ్గా iOS డివైసెస్కి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ని అఫీషియల్గా రోల్ అవుట్ చేసింది, అంటే ఇప్పుడే అప్డేట్ చేసుకుంటే మీ iOS డివైస్కి యూట్యూబ్ యాప్లో PIP మీకు లభిస్తుంది. గ్రేట్ ఆప్షన్, మొత్తానికి అయితే తెలుసు మీకు PIP అంటే ఎక్కడో చిన్నగా మీకు యూట్యూబ్ ఓపెన్ అయ్యి మీకు కనిపిస్తుంది. మొత్తానికి కొత్త ఫీచర్ యూట్యూబ్ యాప్లో వచ్చింది, అది కూడా కేవలం iOS డివైసెస్కి మాత్రమే, ఆండ్రాయిడ్కి కాదు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ ఉండి, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డియో 2 యొక్క ఫీచర్స్ బయటికి వచ్చేసాయి. ఇది చూస్తే మనకు డ్యూయల్ స్క్రీన్ ఫోన్ అండి. ఇది చూస్తే మనకు వచ్చేది 5G సపోర్ట్తో రాబోతుంది, అంటే దీంట్లో మనకు వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. అదేవిధంగా స్టార్టింగ్ ఉండేది 8GB ర్యామ్, 128GB ఆండ్రాయిడ్ 11. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే స్టార్టింగ్ ఉండేది 24 MP కెమెరా, దీంట్లో మీకు కనిపిస్తుందంట ఈసారి, మరి ఏంటో తెలీదు. కానీ ఇంతకుముందు మీరు గమనిస్తే ఉండేది 12 MP కెమెరా సెటప్ అని చెప్పారు, కానీ ఇప్పుడు 24 MP అంట. మొత్తానికి దీని విషయానికి వస్తే తొందరలో లాంచ్ కాబోతుంది విత్ 5G క్యాపబిలిటీ, మొత్తానికి అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మోటో నుండి, మోటో E20 ఈ మొబైల్ విషయానికి వస్తే వెరీ సూన్ ఇండియాలో లాంచ్ కాబోతుంది, మేబీ నెక్స్ట్ మంత్ ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది, 1st week లేకపోతే 2nd week. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ లీక్ అయిపోయాయి. దీంట్లో మనకు వచ్చేది HD+ డిస్ప్లే, రియర్ సైడ్లో ఉండేది 13 MP డ్యువల్ కెమెరా, సెల్ఫీ విషయానికి వస్తే 5 MP, అది కూడా నాచ్ డిస్ప్లే, బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీ. అదేవిధంగా చిప్సెట్ విషయానికి వస్తే 1.6GHz ఆక్టోకోర్ ప్రాసెసర్. మొత్తానికి ఫీచర్స్ ఇవే. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 10,000 రూపీస్. మొత్తానికి ఫీచర్స్ బయటికి వచ్చేసాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే TCL నుండి, TCL నుండి మనకు చైనా మార్కెట్లో ఈరోజు ఫాల్కన్ థండర్ బర్డ్ FF1 అని కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. అది కూడా రియర్ సైడ్లో ఉండేది 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యువెల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా, అది కూడా 16 MP, 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తే ఫుల్ HD+ IPS డిస్ప్లే. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8GB ర్యామ్, 128GB, 29999, అంటే 30K చైనాలో లాంచ్ అయిపోయింది. ఇది చూస్తే మనకు 5G స్మార్ట్ ఫోన్, వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్.
ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 16 MP, బ్యాటరీ విషయానికి వస్తే 66 W ఫాస్ట్ ఛార్జర్, 4500 mAh బ్యాటరీతోని మొబైల్ లాంచ్ అయింది. మరి ఇండియాకి వస్తుందా రాదా అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇలాంటి లీక్స్ లేవు, మొత్తానికి రాకపోవచ్చు మొబైల్. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఐటెల్ నుంచి మనకు కొత్త స్మార్ట్ ఫోన్ యొక్క ఇమేజెస్ బయటికి వచ్చేసాయి. ఈ మొబైల్ విషయానికి వస్తే మేబీ నెక్స్ట్ వీక్ ఇండియాలో రావచ్చు. ఈ మొబైల్లో వచ్చేది రియర్ సైడ్లో 8 MP డ్యువెల్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరా, అది కూడా నాస్ డిస్ప్లే. రియర్ సైడ్లోనే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే తెలియదు కానీ బిగ్గెస్ట్ బ్యాటరీ అంట మేబీ 5000 లేకపోతే 6000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్తో మొబైల్ రాబోతుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే తెలుసు మీకు, బిలో 10,000 రూపీస్లో రాబోతుంది. మేబీ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది, లేకపోతే సెకండ్ వీక్లో వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి వివో X70 సిరీస్ రాబోతున్నాయి కదా ఇండియాలో నెక్స్ట్ మంత్. అయితే ఈ మొబైల్లో ఇంకో మొబైల్ యాడ్ అయిపోయింది. ఆ మొబైల్ యొక్క పేరు విషయానికి వస్తే వివో X70T ప్రో. ఇది కూడా 5G మొబైల్. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఉండేది వివో X70, X70 ప్రో, ప్రో ప్లస్, ఇప్పుడు కొత్త మొబైల్ X70T ప్రో, ఇది కూడా 5G మొబైలే. దీంట్లో ఉండేది 8GB ర్యామ్, 128GB ఆండ్రాయిడ్ 11, 8GB ర్యామ్, 128GB. అదేవిధంగా ఈసారి దీంట్లో స్పెషల్గా వివో నుంచి S1 చిప్ అందిస్తున్నారు. ప్రైస్ ట్యాగ్, లాంచ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ లేదు. మేబీ ఇది కూడా నెక్స్ట్ మంతే రావచ్చు, లేకపోతే ఆఫ్టర్ మంత్ వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి, శాంసంగ్ యొక్క 1UI 4.0, అవును 4.0 రాబోతుందంట వెరీ సూన్. ప్రీమియం మొబైల్స్కి ఫస్ట్ రాబోతుంది. 4.0 విషయానికి వస్తే కొత్త యూఐ, కొత్త ఫీచర్స్ యాడ్ కాబోతున్నాయి. అది కూడా ఫస్ట్ ప్రీమియం మొబైల్స్కి, అంటే శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్కి రాబోతుంది అనమాట. మొత్తానికి దీని విషయానికి వస్తే తొందరలో రోల్ అవుట్ జరగబోతుంది, కానీ ఎప్పుడు చేస్తారు అది మాత్రం చెప్పలేదు. మొత్తానికి ఇవేనండి ఈరోజు హాట్ హాట్ టెక్ న్యూస్. వెళ్లే ముందు ఏం చేయాలి, ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.